ఇలాంటి సినిమాలు జనరల్గా సక్సెస్ వస్తుంది, సినిమా ఓవరాల్గా అందరికీ సక్సెస్ వస్తుంది, అందరికీ పేరు వస్తుంది. కానీ సపరేట్గా హీరోని హైలైట్ చేస్తూ హీరో ఇమేజ్ పెంచేలాగా ఏం ఉండవు. కానీ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు మీరు? ఈ సినిమాలో యాక్చువల్ చాలా ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అదే మీరు ఇందాక అన్నారు కదా ఇలాంటి సినిమాలో మామూలుగా ఉండవు అని చెప్పి, డిపెండ్స్ ఆన్ హౌ యూ రైట్ ద క్యారెక్టరైజేషన్ అండి. మీరు మీరు పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్లో క్యాప్టెన్ జాక్ స్పారో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, యుగానికి ఒకటిలో కార్తీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇట్ అండ్ మనం చేసే విధానంలో కూడా ఉంటుంది. ఎనీ యాక్టర్ ఐ థింక్ టేక్స్ ద క్యారెక్టర్ ఫార్వర్డ్ కదా. అండ్ ఆనంద్ అని ఒక అతను ఫిల్మ్ మేకర్గానే వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ క్యారెక్టర్స్ నాకు ఇచ్చింది టైగర్. ఇవాళ వరకు ఎవరో చదివినా కూడా నన్ను నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అంటే నేను టైగర్ అనే అంట. సో అతని స్పెషాలిటీ అండి ఇది, అతను అన్ని సినిమాల్లో ఆ క్యారెక్టరైజేషన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపించడం. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు కూడా పర్ఫామ్ చేయడం చాలా ఫస్ట్ టైం నా కెరియర్లో, ఫస్ట్ టైం నా కెరియర్లో ఉన్నాను రీసెంట్ పాస్ట్లో. నేను ఒక సీన్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యా, భయపడ్డా, కాదు దీన్ని ఏం చేయాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఇమాజిన్ చేయాలి, నిజ జీవితంలో ఇలాంటి సిచ్యువేషనే రాదు కదా, ఇప్పుడు దీన్ని నేను ఇమోషనల్గా డ్రైవ్ చేయాలంటే ఎలా చేయాలి. ఒక యాక్టర్గా బాగా ఆలోచించేటట్టు చేసిన ఒక సినిమా, టు అ పాయింట్ వేర్ నేను పర్ఫామ్ చేశాక ఆ సీన్ తీసుకుని ఎడిట్ నా ఫ్రెండ్ ఇంకో యాక్టర్కి పంపి, బావా ఒకసారి చూడు నాకు కరెక్ట్గా వచ్చిందా లేదా వేరే ఎలా ట్రై చేయాలా అని తనకి పంపే, మళ్ళీ ఇంకో పెద్ద యాక్టర్ వచ్చి అన్న ఒకసారి చూడన్నాను. ఆ లెవెల్కి హోంవర్క్ చేయాల్సి వచ్చిందండి క్యారెక్టర్కి. అండ్ నేను నమ్మిది అంత హోంవర్క్ చేసి చేయాల్సి వచ్చిందంటే ఐ థింక్ దర్ ఈస్ సంథింగ్ ఫ్రెష్ ఇన్ ఇట్ టు టేక్ ఫార్వర్డ్ కదా.